ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మన జిల్లాలో ఈ రోజు ఆర్డీఎస్ విషయమే గానీ పాలమూరు రంగారెడ్డి గానీ నెట్టంపాడే గానీ కల్వకుర్తే గానీ భీమానే గానీ కోయిల్సాగరే గానీ ఈ రోజు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలే. నెట్టంపాడలో గానీ భీమాలో గానీ కల్వకుర్తిలో గానీ కోయిల్సాగర్లో గానీ జిల్లా పట్ల ఇంత పెద్ద వివక్ష ఈ ముఖ్యమంత్రికి ఎందుకు? ఆర్డీఎస్ విషయంలో నేను నడిచిన నేను ఆడబండుకున్నా నేను ఈడబండుకున్నా పాదయాత్ర చేశాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆయన ఒరగబెట్టింది ఏంది ఆర్డీఎస్ కు? ఏడేళ్ళు అయిపోయింది ఏం ఒరగబెట్టిండు? ఆర్డీఎస్ కోసం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేసి ఒక ఆడబిడ్డనైనా రాయలసీమ రైతులకు ఎదురు నిలిచి వేట కొడుగోళ్లకు బరిసలకు ఎదురు నిలబడి పోరాటం చేసి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ద్వారా ఆర్డీఎస్ స్లూయిస్ రంధ్రాలను మూసివేయించిన ఘనత డీకే అరుణకే దక్కుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా. అలంపూర్ దగ్గర మొదలు పెడితే హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసి రైతులందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులను సాధించుకొని ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కూడా మాకే దక్కుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చెప్తున్నాడు, అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్రమంగా కట్టి అక్రమ ప్రాజెక్ట్ ఇదంటే ఏం చెప్తున్నాడు? ఇది అక్రమ ప్రాజెక్టు కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే శాంక్షన్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు రంగారెడ్డిని ఎవరు శాంక్షన్ చేయించిండ్రు? ఆ జీవోని విడుదల చేయించిన ఘనత డీకే అరుణదా కాదా? ఒక్కసారి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి మంత్రిగా పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు సర్వే పనులకు జీవో ఇప్పించిన ఘనత డీకే అరుణకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక తుమ్మిల లిఫ్ట్ అని మొదలుపెట్టి ఓటు ఎలక్షన్ల అప్పుడు నీళ్లు దుంకించి ఓట్లు దండుకొని ఇక అయిపోయింది మాకు, ఇక మళ్ళీ ఓట్లు అప్పుడు చూసుకుందాం, మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఒక నీళ్ళు ఇడుస్తా మళ్ళీ ఓట్లు వేయించుకుంటా. అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు తీసుకుపోయి ప్రాజెక్టులు కట్టుకొని కట్టుకుంటుంటే మరి ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కుంభకడు నిద్రపోతున్నాడా? ఫామ్ హౌస్ లా ఎందుకు పని చేస్తలేడు? పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ రైతులకు 87,500 ఎకరాల నీళ్లు వెనకే ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు పనిచేయడం లేదు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 4 టీఎంసీల కేటాయింపు వాళ్ళకు ఉన్నదని, ఈ రోజు కుడికాలు ఒకటి అని చెప్పి ప్రపోజల్ చేసి కుడికాలువ ద్వారా 4-5 లక్షల ఎకరాల నీళ్లు తీసుకుపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నాడు? ఏ లోపాయికారి ఒప్పందంతోనే ముఖ్యమంత్రి ఊరుకున్నాడు? జూరాల నీళ్ళు ఎక్కడున్నాయి? జూరాలలో నీళ్లు లేవు, జూరాలలో నీళ్లే లేవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఈరోజు ఏం మాట మాట్లాడుతున్నాడు? ఏం పాట పాడుతున్నాడు? ఇలాంట బ్యారేజ్ కడతాడట, బ్యారేజ్ కట్టి నీళ్ళు ఆపుతాడట. ప్రజలను నమ్మించి మోసం చేయడానిక ప్రాజెక్టుల పేర్ల మీద తెలంగాణలో లక్షల కోట్లు ప్రాజెక్టులకు పెట్టి 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 కల్వకుంట్ల కుటుంబం దోపిడీ కోసమా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కొత్త ప్రతిపాదన మీ కుటుంబ దోపిడీ కోసమా? పాలమూరు జిల్లా యొక్క ప్రజల కడుపులో నింపడానికి రైతుల కడుపు నింపడానికి అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది కేవలం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కాదని, ఆ ప్రాజెక్టు అది కాదని, ఇది ఇది కాదని అది పేర్లు చెప్పి దోపిడీ కోసమే మమ్మల్ని మరోసారి మోసం చేయనిక చూస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు పాలమూరు రంగారెడ్డి మీద లేదు, ఆ డిఎస్ మీద లేదు, ఆల్రెడీ కఠిన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఆయన అండర్స్టాండింగ్ అంతా అవతల ముఖ్యమంత్రితో అయిపోయింది. ఆయనకంతా దూరం చూపి ఇప్పుడు పైన ఢిల్లీలో ఉన్నటువంటి కుర్చీ మీద కన్నున్నది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలి, రేపు నా కొడుకుని తెలంగాణ ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నా కాబట్టి నేను కేంద్రానికి పోదలుచుకున్నా కాబట్టి కేంద్రంలో మళ్ళీ పోయినసారి ఎట్లా వేసుకొని తిరిగిండో దేశం అంతా, మళ్ళీ రేపు ఎన్నికలకు అదే రకంగా తిరిగేటటువంటి ఒక ముందు చూపుతోనే లక్ష్యంతోనే ఒక టార్గెట్తోనే ఈరోజు కేసీఆర్ పనిచేస్తూ ఉన్నాడు. పాలమూరు ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడానికి సిద్ధమైపోయిండు. ఇప్పటికైనా డ్రామాలు ఆపేయండి, నాటకాలు ఆపేయండి, ఎన్నెన్నో ప్రాజెక్టులు పేర్లు వాయబ్బా మామూనాల్లో ఏమేమో కడతాడంట, ఆయన ఏమేమో చేస్తాడంట, ఆనకట్ట కడతాడంట, ఇంకేదో కడతాడంట, గట్టు లిఫ్ట్ ఇప్పటిదాకా ఏమైందా బాబు?